ఓం శాంతి. కార్తీక మాసం యొక్క విశేషత ఏమిటి? కార్తీక మాసంలో దీపారాధన చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తారు శివుడికి. దీని యొక్క రహస్యం ఏమిటి? కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశాలు ఇరువురికి పూజ జరుగుతుంది. ఎందుకంటే శివునితో పాటుగా నారాయణుడు అంటే కేశవుడు కూడా ఉంటూ పాలన చేస్తారు కాబట్టి ఇద్దరికి పూజ అనేది చేస్తారు. అందుకోసమే ఏమి పెట్టినా రెండు రెండు పెడుతూ ఉంటారు. ప్రసాదాలు రెండు పెడుతూ ఉంటారు, అగరబత్తీస్ రెండు వెలిగిస్తారు, ఒత్తులు కూడా రెండు కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగిస్తూ ఉంటారన్నమాట. ఈ కార్తీక మాసం వచ్చేసి జ్యోతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకోసమంటే భగవంతుడు పరమాత్ముడు జ్యోతిర్లింగ స్వరూపుడు కాబట్టి జ్యోతికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పరమాత్ముడు ప్రకాశవంతమైనటువంటి వెలుగు, అందుకే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల్ని వేస్తారన్నమాట. అంటే 365 రోజులు ఆ పరమాత్ముడిని తలంపు చేసినట్లు అవుతుందని గుర్తుగా 365 వత్తుల్ని వెలిగిస్తారన్నమాట కార్తీక పౌర్ణమి రోజు. ఈ కార్తీక మాసం అంతా వచ్చేసి జ్యోతికి ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే అత్యంత ఉన్నతోన్నతమైన వాడు పరమాత్ముడు శివుడు మాత్రమే ప్రకాశవంతమైనటువంటి వెలుగు కాబట్టి ఆ జ్యోతి స్వరూపమే శివలింగం అన్నమాట. ఉదయమే జలజల పారే సెలయర్లో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. అంటే కొండల మీదుగా నుంచి వచ్చినటువంటి ఆ గంగా జలము ఏదైతే ఏర్లను రాసుకుంటూ వస్తుందో ఆ ఏర్లలో వనమూలికలను రాసుకొని వచ్చినటువంటి ఆ గంగా జలంలో ఎంతో ఆరోగ్యము ఉంటుంది కాబట్టి గంగా జలంలో అంటే పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. అంటే ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఆ నీరు అన్నమాట. అందుకనే గంగా జలంలో స్నానం చేసి పరమాత్ముడైన శివుడికి కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా మంచిది అని. ఒకటి, శారీరకంగా స్నానం చేయడం వల్ల ఆ వనమూలికలతో వచ్చినటువంటి వాటర్ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రెండు, పరమాత్మునికి పూజ చేయడం వల్ల ఆత్మశాంతి అనేది అవుతుందన్నమాట. అందుకోసమే కార్తీక మాసము చాలా విశేషమైనటువంటి మాసము. ఈ మాసమంతా కూడా ఒక పరమాత్ముడైనటువంటి శివుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పంచ అమృతాలతో అభిషేకం చేసినప్పుడు జ్యోతి స్వరూపం అయితే ఆరిపోతుంది కాబట్టి జ్యోతి స్వరూపంలో లింగ ఆకారాన్ని తయారు చేసి ఆ జ్యోతిర్లింగ స్వరూపానికి భక్తి అనేది చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రకాశవంతమైన వెలుగు అయితే ఆరిపోతుంది కదా, అందుకే లింగానికి పూజ చేసి ఆ పరమాత్ముని జ్యోతిర్లింగ స్వరూపునిగా తలంపు చేస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క లింగాన్ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క లింగము కింద ప్రమిత రూపంలోను పైన లింగము జ్యోతి రూపంలోను కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఒక జ్యోతి లింగ స్వరూపంలో కనిపిస్తుంది అన్నమాట. అందుకనే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది జ్యోతికే ఇస్తూ ఉంటారు. సో భక్తికి ఫలంగా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే భగవంతుడి నుంచి శక్తి అనేది ఈ విధంగా పొందవచ్చు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు అనే జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే జ్యోతి స్వరూపమే భగవంతుడు పరమాత్ముడు. ఈ యొక్క పరమాత్ముడే మనకు సృష్టి ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఈ పరమాత్ముడి యొక్క జ్ఞానము 4 యుగాల తర్వాత సంగమ యుగంలో అంటే ఈ అంతిమ కాలంలో కలియుగం లాస్ట్లో ఈ యొక్క జ్ఞానం అనేది మనకి తెలుస్తుంది. సర్వధర్మాలు చెప్పేది ఒకటే, భగవంతుడు ప్రకాశవంతమైన శక్తి స్వరూపము అని. ఆ శక్తి స్వరూపమైన భగవంతుడు మానవ తనువులోకి వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని మనకి వినిపిస్తూ ఉన్నారు. ఆత్మ పరమాత్మ సృష్టి చక్రముల యొక్క జ్ఞానాన్ని వినిపిస్తూ ఆత్మజ్యోతులైన మనందరి యొక్క ఆత్మజ్యోతులని వెలిగించి 4 యుగాల జ్ఞానాన్ని మనకి అర్థం చేయించి యోగాన్ని చేయించి మనలో ఉండేటువంటి పాపాలని
తొలగించేటువంటి ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క జ్ఞానము ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. భక్తి చేసింది ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని యోగం చేసి మన యొక్క పాప ఖాతాని సమాప్తం చేసుకునేందుకే మనం భక్తి చేస్తూ వచ్చాము. సో 63 జన్మల నుంచి మనం ఏదైతే భక్తి చేస్తూ భగవంతుడిని పిలిచామో పిలిచినందుకు గాను భగవంతుడు మనతో మాట్లాడేందుకు సాధారణమైనటువంటి బ్రహ్మ తనువులోకి వచ్చి బ్రహ్మ ముఖ కమలము అంటే బ్రహ్మ నోటి ద్వారా మనకి ఈ యొక్క జ్ఞానాన్ని వినిపించి మన జీవిత చరిత్రను మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడైనటువంటి శివుని యొక్క శక్తితో ఆత్మలైన మన అందరి ఆత్మ జ్యోతులను 365 రోజులు వెలిగించుకుంటూ భగవంతుని యొక్క తలంపు చేస్తూ భగవంతుని యొక్క శక్తితో ఆత్మ జ్యోతులను వెలిగించుకుందాం. ఓకే, ఓం శాంతి.